ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా రిటాలియేషన్ అనేది ఆ అయోధ్య మూమెంట్ తర్వాత వచ్చింది. అది ఎక్స్ట్రీమ్ భావజాలంగా మారి ఒక టెర్రరిస్ట్ రూపం తీసుకుని జరిగింది. సో దట్ చాలా ఆలయాల్ని ధ్వంసం చేశారండి. సో ఇవన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి అంటే ఈ నెక్స్ట్ దాని రిపర్కేషన్స్కి ఎవరు బాధ్యత వహించాలి అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే అయోధ్య ఉద్యమం 1949 నుంచి కోర్టు కేసు నడుస్తుంది. 48లో యాక్చువల్గా దేవాలయంలో బాబరీ మసీద్ అనేటువంటి కట్టడం ఏదైతే ఉందో ఆ కట్టడంలో విగ్రహాలు వచ్చినాయి. ఎలా వచ్చాయి ఏంటి అన్నది సరే తర్కానికి సంబంధించిన విషయం. ఆ తర్వాత కోర్టులకు వెళ్ళారు. కోర్టు కేసు నడుస్తుంటే 1985-86 వరకు ఒక్క హియరింగ్ కూడా జరగలేదు. ఇంత పెద్ద వివాదంలో ఒక మందిరానికి మసీదుకి సంబంధించినటువంటి రెండు మతాలకు సంబంధించిన ఘర్షణ జరుగుతుంటే ఒక ప్రభుత్వము ఈ దేశంలో రాముడికి తాళం వేసేసి కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల్ని నీరుగార్చి ఒక్క హియరింగ్ కూడా జరపలేదు. ఎంత తప్పు! ఉద్యమము రేకెత్తినప్పుడు రెండు పక్షాలని కూర్చోబెట్టి సామరస్యపూరితంగా సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించడానికి బదులు దీన్ని రాజకీయం చేయాలని ఎవరు ప్రయత్నించారు? బాబరీ మసీదును పునర్నిర్మిస్తామని పివి నరసింహారావు చెప్పారు. అవును, బాబరీ మసీద్ కూలిన తర్వాత ప్రసాద్ గారితో ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు అప్పటికే. అదే సమయంలో రామాలయ నిర్మాణ ట్రస్ట్ అని చంద్రస్వామిని పెట్టి కరెక్ట్ మందిర నిర్మాణం కోసం ప్రయత్నించారు. ఎవరిది దోషం ఇది? కాబట్టి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడించి రెండు వర్గాలని చంద్రశేఖర్ ప్రయత్నం చేశారు. 4 నెలలే ఆయన ప్రధానమంత్రి, కానీ చాలా సిన్సియర్గా రెండు పక్షాలని కూర్చోబెట్టి 3-4 దఫాలు మాట్లాడించి ఒక కొలిక్కి తేవడానికి ఆయన ప్రయత్నించారు. అంతలో ఆయన ప్రభుత్వం పడిపోయింది, అది వేరే విషయం. కానీ 4 నెలలు అధికారంలో ఉన్నప్పటికీ చంద్రశేఖర్ ప్రయత్నం చేశారు. పివి నరసింహారావు ఒకే సమయంలో డిసెంబర్ 6 రాత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ బాబరీ మసీద్ని పునర్నిర్మిస్తామన్నారు. ఆ తర్వాత రామాలయ నిర్మాణ్ ట్రస్ట్ అని చెప్పేసి చంద్రస్వామి నాయకత్వంలో స్వరూపానందేంద్ర సరస్వతి ద్వారకా బదరీ పీఠాధిపతిని మిగతా స్వాములని వాళ్ళని కలిపి శృంగేరి పీఠాధిపతితో మాట్లాడటానికి ప్రయత్నం చేసి శృంగేరి పీఠాధిపతి వెళ్ళలేదు, అది వేరే విషయం. కానీ వీళ్ళందరినీ మోపు చేయడానికి ఒక ప్రయత్నం ఏదైతే జరిగింది, అఖాడాలను కొనడానికి ప్రయత్నం చేసి దానికి ఒక ప్రత్యేకమైన ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఇదంతా ఎవరు చేశారు? ఈ 2-4 ధోరణి వల్ల ఈ అయోధ్య సమస్య అందులో కొంచెం చిత్తశుద్ధితోనే పనిచేశారని పివి ప్రసాద్ గారు చెప్తారు సార్. ఆయన బతికున్నప్పుడు మాతో ఇంటర్వ్యూస్లో చెప్పిన మాట అది, ఆయన పుస్తకంలో కూడా రాశారు. పివి నరసింహారావు గారు బతికుండి ఉంటే ఆయన నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆమాలయ నిర్మాణం జరిగి ఉండేది. కానీ తర్వాత సోనియా గాంధీ లేదా వీళ్ళు మళ్ళీ స్టాండ్ మార్చుకున్నారనేది ఒక అభిప్రాయం. మీరేమంటారు? రామాలయ నిర్మాణం జరిగి తప్ప అక్కడ వేరే ఏది నిర్మాణం కాదండి, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. రామాలయ నిర్మాణము తప్ప అయోధ్యలో మరే మందిరము మరే కట్టడము నిర్మాణం కాలేదు. ఎందుకంటే అయోధ్యలో ముస్లింలు లేరు, చాలామందికి తెలియని విషయం. అయోధ్యకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఈ మాట చెప్తున్నారు. అయోధ్యలో దెర్ ఆర్ నో ముస్లిం, దెర్ ఆర్ 11 మాస్క్స్, 11 మసీదులు ఉన్నాయి అయోధ్యలో. ఈ సోకాల్డ్ బాబరీ కట్టడం కాక 11 ఆ మసీదుల్లో నమాజు లేదు, ఆవుల్ని మేకల్ని కట్టేస్తున్నారు. ముందు వాటిని బాగు చేసి అక్కడ నమాజ్ చేసుకోవచ్చును వాళ్ళు. దీనికోసం తాపత్రయపడే బదులు వాళ్ళు ముందు ఆ 11 ఆవుల్ని గేదెల్ని మేకల్ని కట్టేసినటువంటి మసీదుల్ని బాగు చేసుకోవచ్చును. వివాదం లేదు, వివాదం చేయబడింది, రాజకీయ పార్టీలు చేసినాయి. ఇది మొత్తం అయోధ్య సమస్య ఇంత జటిలం కావడానికి, ఈ రకంగా రెండు సమాజాల మధ్య వైషమ్యం పెరగడానికి కారణము రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. ఎందుకంటే ఒకవైపు ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి మందిర నిర్మాణం చేస్తానని, మరొక వైపు చంద్రస్వామిని పెట్టి రామాలయ ట్రస్ట్ కట్టడం ఏంటి? ఈ రెండిటికి అంటే ప్రభుత్వం రాజకీయం చేయబోతున్నది, ఒకేసారి రెండు ఏ రకంగా చేస్తారు? కాబట్టి ఇది ఈ విషయాన్ని మనము పివి నరసింహారావు అది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ప్రొఫెసర్ రాజేంద్ర సింహజీ, రజ్జు భయ్య అంటారు ఆయన్ని, ఆయన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్కి టీచర్, ఆయన అలహాబాద్ యూనివర్సిటీలో. ఆయన వెళ్ళి కలిస్తే ఆయన అన్నాడు, వహా మందిర్ వహా మస్జిద్ హైహీ కహా, అక్కడ మసీద్ ఎక్కడుంది అన్నాడు ఆయన. అసలు అక్కడ మసీద్ ఎక్కడుంది? అక్కడ ఉన్నది రామాలయం, రామాలయంగా ఏం నిర్మాణం అవుతుంది అన్నాడు. సో వాట్ డస్ దిస్ మీన్? రాజకీయ పార్టీలు ఆ రోజుల్లో అధికారంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ
ఈ ఈ సమస్యను జటిలం చేయడం, ఒకవైపు మందిరం మాత్రమే కట్టాలని చెబుతూ మరొక వైపు ముస్లిం ఓట్ల కోసం ప్రయత్నించడం, ఆ రకంగా అయోధ్య ఉద్యమంలో అన్ని ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్య జటిలం కావడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించాయి. నిజానికి అందరూ అది రామమందిరం అని అంగీకరించారు. ఓకే, అక్కడ రామమందిరంలో అక్కడికి వెళ్ళి పూజలు చేసిన వాళ్ళే, అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకున్న వాళ్ళే. ఇక్కడ మందిరం తప్ప మరొకటి నిర్మాణం కాలేదు. ఎందుకంటే 1992 వివాదిత కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత, రాముడి విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత, 100 ఏళ్ల తర్వాత అయినా ఒక మసీద్ నిర్మాణం కాలేదు. అక్కడ నిర్మాణం అయితే మందిరమే నిర్మాణం అవుతుంది. కాబట్టి దాన్ని ఏ రకంగా చేయాలి, దాన్ని కూర్చుని పరిష్కారం ఏ రకంగా వెతకాలన్నది వేరే విషయం. కానీ వాస్తవానికి దీన్ని ఈ సమస్యను జటిలం చేయటము, ముస్లిములలో తమకేదో అన్యాయం జరిగిందన్న భావన కలిగించి వాళ్ళు ఉగ్రవాదం వైపు వెళ్ళేలాగా చేయటానికి ఆనాడున్నటువంటి రాజకీయ పార్టీలు కారణం. పోటాపోటీగా వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయటము, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినాయి. దానివల్ల ఇది వచ్చిందని నా దృఢమైనటువంటి అభిప్రాయం.